Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kapu Rajakeyamlo Pai Cheyi Evaridi Rashtra Rajakeyamanta Joruga Kapula Chutte Tirugutondi Vache Ennikalalo Kapu Samajika Vargani Telugudesam Party Vaipu Vellakunda Addukovadame Targetga YCP Pavulu Kadupotondi Nijaniki Kapulu Yevaka Partitono Mamekamai Leru వివిధ పార్టీలు తమకిచ్చే ప్రాధాన్యత ప్రకారమే కాపు నేతలు ఆయా పార్టీల్లో ఉన్నారు. బీసీల్లాగా మొత్తం లేదా మెజారిటీ సామాజిక వర్గం ఒకే పార్టీతో ఉన్నట్లు కాపులు ఎప్పుడూ లేరు. ఇందుకే హోల్సేల్గా రాబోయే ఎన్నికలలో కాపులను తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని వ్యూహం చేస్తుండడం, రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమే అయినా ఇద్దరు ప్రకటిస్తేనే అధికారికమవుతుంది. పవన్తో చేతులు కలపడం ద్వారా కాపుల ఓట్లన్నీ టీడీపీకి పడాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో గెలుపు చంద్రబాబుతో పాటు పవన్కు కూడా చాలా కీలకమైపోయింది. వచ్చే ఎన్నికలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే టీడీపీ ఉంటుందో లేదో తెలియదు, కానీ జనసేన మాత్రం అనుమానమే. స్వయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి పవన్ ద్వారా చంద్రబాబు కాపుల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో పవన్ చంద్రబాబులోని నెగిటివ్ షేడ్ చూపించి కాపులను అటువైపు మళ్లకుండా కాపు సామాజిక వర్గంలోని మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తుని రైలు దహనం కేసులో కాపులపై అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేస్తే ఇప్పటి జగన్ ప్రభుత్వం ఎత్తేసిన విషయాన్ని మంత్రులు అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు తదితరులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా అవమానించిందో గుర్తు చేస్తున్నారు. పవన్ కూడా కాపుల ఓట్లపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లున్నారు. అయితే డైరెక్ట్గా తాను రంగంలోకి దిగకుండా తన మద్దతుదారుడు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య ద్వారా వ్యవహారం నడుపుతున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికలలో కాపుల ఓట్లు చాలా కీలకమయ్యేటట్లుగానే అనిపిస్తోంది. మరి కాపుల మనసులో ఏముందో చూడాలి.